కరెన్సీ నోట్లపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో ముద్రించాలని గల్లీ నుండి ఢిల్లీ వరకు ప్రజాపోరు యాత్ర చేపట్టినట్లు యాత్ర జాతీయ అధ్యక్షులు జరిపోతుల పరశురాం తెలిపారు. ఈ మేరకు విశాఖ రామా టాకీస్ వద్ద గల అంబేద్కర్ భవన్ నుంచి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టాలని, నూతన పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్ని ఆ మహనీయుని వల్లే 1935 నుంచి ఆర్బీఐ అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు. ఆర్బీఐ ఏర్పడి 86 సంవత్సరాలైన అంబేద్కర్ ఫోటోను ముద్రించకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు గుర్తించి తక్షణమే పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు. పాలకులారా, మీరు అంబేద్కర్ గురించి మీరు మాట్లాడారా? ఓటు హక్కును కల్పించింది అంబేద్కర్ కదా, ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసింది అంబేద్కర్ కదా, భారత రాజ్యాంగాన్ని రాసింది అంబేద్కర్ కదా, ఆర్బీఐని ఏర్పాటు చేసింది అంబేద్కర్ కదా, జాతీయ జెండాను అశోక చక్రాన్ని పెట్టింది అంబేద్కర్. ఈ రాజ్యమే లేదు కాబట్టి ఈ రాజ్యాన్ని సర్వసత్తాక సామ్యవాద సర్వబొమ్మాధికార లౌకిక గణతంత్ర రాజ్యాన్ని నిర్మించింది అంబేద్కర్ కాబట్టి కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో ముద్రించాలని, పార్లమెంట్లో బిల్లు పెట్టాలని ఈ యొక్క యాత్రను మేము చేపడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ యాత్రను జే ప్లాన్ చేయాలని మా అల్ల రామకృష్ణ గారు కూడా మరి సంపూర్ణ మద్దతునిచ్చి జాతీయ సలహాదారులు గారు ముందుకు వచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోనసీమ జిల్లాను అంబేద్కర్ జిల్లాగా పెట్టడం చాలా గొప్ప విషయం కాబట్టి సార్ గారికి కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జరిపోతుల పరశురాం గారు ఈరోజు అంబేద్కర్ గారి ఫోటో కరెన్సీపై ముద్రించాలనే ఒక డిమాండ్తో వారి యాత్ర ఉత్తరాంధ్రలో ప్రారంభిస్తున్నారు. ఉత్తరాంధ్ర 90% మంది బహుజనులు, ఇక్కడ రాజ్యాధికారం ఇక్కడ తీసుకొని ఉత్తరాంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలనే దీంతో ఉత్తరాంధ్ర పార్టీ ఆవిర్భవించింది. ఇక్కడ వారు యాత్ర మొదలెట్టి ఢిల్లీ వరకు తీసుకెళ్లడం చాలా మంచి పరిణామం. ఇక్కడ ఉన్న బహుజనులందరూ కూడా ఏకమై రాజ్యాధికారాన్ని తీసుకోవాలని, అట్లాగే మన అడ్వకేట్ తమిళనాడు వచ్చిన వారు కూడా చెప్పారు, మనం అడుక్కుంటే ఇచ్చేది భిక్షం కానీ మనం తీసుకోవాలి రాజ్యాధికారం ఓటు హక్కు ద్వారా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనందరికీ కల్పించిన ఒకే ఒక సమానత్వమైన హక్కు, దాని ద్వారా మనం ఉత్తరాంధ్ర రాష్ట్రం సాధించుకోవాలని ఉత్తరాంధ్ర ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. మై నేమ్ ఇస్ అడ్వకేట్ జీవన్ కుమార్ మల్లా. I am the national president of Bahujan Dravida Party. We had already started this yatra on January 20th from Patna Sahib, Bihar, birthplace of Guru Gobind Singh. Today is the 14th day of our yatra. The main aim of the yatra is Achu Begambura Bharat Bhaichara Yatra, Brotherhood Yatra. We are spreading the message, the importance of the brotherhood among the SC, ST, OBC, all the non-Brahmins. Today is the 14th day we reached here. This yatra will end on the 15th March at Bunga Sahib, Anandapur Sahib, the birthplace of Mannevar Kanchi Ramji. So thank you very much. Today also this yatra is also going to start from here. Their demand is to make a Baba Saheb Ambedkar photo in currency. So I greet their mission also. Thank you very much.